హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీ వంటలు. ఈరోజు క్యాబేజ్ కర్రీని ఎలా వండుకోవాలో, దానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయి వేడెక్కిన తర్వాత 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. క్యాబేజీ ఫ్లేవర్ చాలామందికి నచ్చదు కాబట్టి కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చేంజ్ అవుతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేసుకోవాలి. ఈ క్యాబేజీ వేసుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. క్యాబేజీలో ఉండే స్మెల్ అంతా పోయే వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ క్యాబేజ్ కర్రీ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా క్యాబేజీని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కారం వేసుకోవాలి. 1/2 కేజీ క్యాబేజీ తీసుకున్నాను నేను. దానికి 2 స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు కారాన్ని అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. బాగా పండిన టమాటాలు తీసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. టమాటాలు వేసుకున్న తర్వాత 1-5 నిమిషాల పాటు ఇలాగే కలుపుతూ ఉండాలి. ఇలా టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఈ మసాలాలు వేసిన తర్వాత కర్రీని ఇలా కలుపుతూనే ఉండాలి. ఈ కర్రీలో మనం ఇక్కడ వాటర్ వేయలేదు కాబట్టి అడుగంటుకోకుండా ఉండాలంటే కలుపుతూనే ఉండాలి. ఈ క్యాబేజ్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉండాలి. క్యాబేజ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ క్యాబేజ్ కర్రీ చపాతీలో కానీ రైస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం మినీ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.